అది ఒరిస్సా రిమోట్ ఏరియా, ఒరిస్సా రిమోట్ ఏరియా. అక్కడ ఒక యవనస్తులు గుడిసెలలో ఇద్దరు ముగ్గురు అంతే, వారికి సేవ చేయాలి. మళ్ళా 10 కిలోమీటర్లు పోయి ఒక కొండ ఎక్కి అవతలి పోతే అక్కడ ఒక మందిరం, అక్కడ 3 నలుగురు, అక్కడ ఒక 2 కుటుంబాలు, అక్కడ వారికి సేవ చేయాలి ఆదివారం పూట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అక్కడ మళ్ళొక సాయంకాలము ఒక 10 మంది ఉంటే అక్కడికి పరిచర్య చేయాలి. 3 చోట్ల ఆదివారము 3 చోట్ల పరిచర్య చేస్తారు. దాదాపు 28-30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు. ఒకరోజు చిన్న పిల్లాడు కదా, అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు అని అక్కడ స్థానిక సంఘంలో పరిచర్య చేసి ఆ యవనస్తుడు, తర్వాత 2 కొండలెక్కి అవతల ఉన్న 4 గారికి పరిచర్య చేయడానికి ఆదివారం పూట మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరిచర్య చేసి ఇంకొక చోటికి 3 చోటికి వెళ్తుండగా మత ఛాందసవాదులు, క్రీస్తు విరోధులు అతను అడ్డుకున్నారు. అడ్డుకొని, రేయ్, ఎన్నోసార్లు చెప్పినాం ఇక్కడ క్రీస్తును ప్రకటించొద్దు, క్రీస్తు సేవ జరగద్దని ఎన్నోసార్లు చెప్పినాం అని నువ్వు వినలేదు, ఇదొక అవకాశం ఇస్తున్నాం చివరిసారిగా. భార్య చిన్నపిల్లుడు ఉన్నాడు, నువ్వు ఎక్కడ వెళ్ళిపో, ముందుకు పోవద్దు అన్నాడు కదా. క్రీస్తు నన్ను రక్షించినాడు, అన్ని జనాంగం నుండి వచ్చినాడు, క్రీస్తు నన్ను రక్షించినాడు, క్రీస్తు సేవ కొరకు నన్ను పిలిచినాడు, క్రీస్తే నా ఊపిరి, ఊపిరి లేకుండా నేను బ్రతకను క్రీస్తే అన్నాడు. ఎంత పొగర్రా అని చెప్పి వచ్చి ఎట్లా చేసినాడో తెలుసా, ఈ మొండము నుండి తల వేరు చేసేసినారు, గొంతు కోసేసి పడేసినారు. అటువైపు రాలేదు ఇంకా, అటువైపు ఫోన్లు లేవు. తెల్లారింది, ఏంది నా భర్త ఇంకా రాలేదే, ఏంది నా భర్త రాలేదే. ఈ సేవకురాలు చిన్న బిడ్డను తీసుకొని అక్కడ ఉన్న స్థానికుల దగ్గరికి వెళ్ళి ఇల్లు తట్టి, అయ్యా సాయంకాలం రాత్రి వచ్చేవాడు 3 ప్రాంతాలు చూసుకొని రాలేదు ఈరోజు అంటే, వీళ్ళు ఒక చోటుకి వెళ్ళారు, మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చాడు, అదిగో అక్కడికి వెళ్ళాడు సేవ చేయడానికి. ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే రోడ్డు మీద ఒక ఖాళీ నడక దగ్గర తన భర్త మొండెము తల వేరై చూసింది ఆ తల్లి. ఆ భార్య ఒక్కని ఏడ్చింది, వచ్చేసింది, తీసుకుని వచ్చి పూర్తి చేసినారు, బర్యలు అయిపోయింది. ఇప్పుడు రోజులు వారాలు నెలలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ యవనస్తురాలను సేవకురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకా భర్త పోయినాడు కదా చిన్నపిల్లాడు, మీ ఇంటికి వెళ్ళిపో అంటే ఏమనేది తెలుసా అన్నా, ఈ అబ్బాయిని ఎవరైనా చూసుకుంటే నా భర్త మిగిల్చిన పరిచర్య నేను చేస్తా. మగవాళ్ళు వెళ్ళడానికి భయపడతా ఉన్నారు ఆ ప్రాంతానికి. ఏమంటుంది ఆ తల్లి, ఆ భార్య, కొన్ని రోజులైంది భర్త చనిపోయి బర్యలు అయిపోయి, ఈ 3 నెలల్లో నా కుమారుని ఎవరైనా చూసుకుంటే నా భర్త మమ్మల్ని నమ్మి దేవుడు అప్ప చెప్పిన పని, ఆ పరిచర్య నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నా ఈ పిల్లని ఎవరైనా చూసుకుంటే. ఈనాడు సమస్య మీకు లేదు, దేవుని పరిచర్య ఎంతో విస్తారంగా ఉంది, దేవునికి పరిచర్య చేసే వాళ్ళు కావాలా? నువ్వెందుకు కాకూడదు? ఆ యవనస్తురాలు భర్తను కోల్పోయి దిక్కు తెలియని పరిస్థితుల్లో చిన్న పిల్లవాడిని పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కూలి పని చేసి ఏదో బ్రతకచ్చు, కానీ మమ్మల్ని నమ్మి దేవుడు మాకు అప్పు చెప్పిన పరిచర్య నేను చేయడానికి సిద్ధంగా ఉన్న నా భర్త చేసి వెళ్ళిపోయినాడు, మిగిలిన పరిచర్య నేను చేస్తా. భక్సింగ్ గారు చేసినారు, ఆయన వెళ్ళిపోయినాడు, పరిచర్య ఆగింది, నీవు నేను చేయాలా? మన పూర్వీకులు చేసినారు, వెళ్ళిపోయినారు, పరిచర్య ఆగింది, నీవు నేను చేయాలా? చేస్తావా? తిమోతి వలే మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం, హృదయాలు తెరుద్దాం. అక్కడెక్కడ వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ దేవుని మందే.